మిర్చి రైతులకు స్వాగతం. మిర్చి ధరలు అమాంతం తగ్గిపోయాయి. దీనిపై రైతు సోదరులు చాలామంది అడుగుతున్నారు, మిర్చి ధరలు ఎందుకు తగ్గాయి, రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందా అని. మిర్చి ధరలు కొత్త సరుకు రావడం వల్ల కొంత ఎఫెక్ట్ అయ్యాయి, కొన్ని వెరైటీస్ ఎక్స్పోర్ట్స్ కూడా లేవు. ఇవన్నీ కలిపి కొన్ని వెరైటీస్ క్వింటాకు 1000 నుంచి 1500, బ్యాడ్గి వెరైటీస్ అయితే క్వింటాకు 3000 దాకా తగ్గిన మాట వాస్తవం. ఇక కోల్డ్ స్టోరేజ్లో మనం పరిశీలించినట్లయితే కోల్డ్ స్టోరేజ్లో సగం సరుకు తేజ వెరైటీ ఉంది. తేజ వెరైటీ ఎక్స్పోర్ట్స్ లేదనే చెప్పాలి. తేజ వెరైటీ ఎక్కువగా చైనాకు వెళ్ళేది గతంలో. చైనాలో ఇప్పటికి కూడా కరోనా లాక్డౌన్స్ తీవ్రంగా ఉన్నాయి. దాంతో చైనాకు మిర్చి ఎక్స్పోర్ట్స్, ముఖ్యంగా తేజ వెరైటీ వెళ్ళడం లేదు. దీంతో తేజ వెరైటీ స్టాక్స్ అన్నీ కోల్డ్ స్టోరేజ్లో ఆగిపోయాయి. అన్ని ధరలు పెరిగినా కూడా తేజ వెరైటీ మ్యాక్సిమం 23,000-23,500 దాకా వచ్చి ఆగిపోయింది. ప్రస్తుతం ఆ ధర కూడా లేదు. ఇప్పుడున్న క్వాలిటీస్ ప్రకారం అయితే తేజని 19,000 నుంచి 21,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ ధర కూడా నిలబడుతుందనే గ్యారంటీ లేదు. కొత్త సరుకు విపరీతంగా రాకపోయినా కూడా రోజుకు 1,000 టిక్కిల దాకా వస్తూ ఉంది. కర్నూలు, కడప జిల్లా నుంచి, అనంతపురం నుంచి వస్తూ ఉంది. నిదానంగా పెరిగే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ ఫస్ట్ వీక్లో మధ్యప్రదేశ్ నుంచి కూడా సరుకు వచ్చే అవకాశం ఉంది. కొత్త స్టాక్స్ మార్కెట్కి వస్తే ఇక ఏసీల నుంచి వచ్చే సరుకు మీద కొంత ఎఫెక్ట్ పడడం సహజం. అదే జరిగింది ఇప్పుడు. ఒకవైపు ఎక్స్పోర్ట్స్ లేకపోవడము, కొత్త సరుకు మార్కెట్కి రావడం, దీనికి తోడు మార్కెట్లో మంచి డీలక్స్లు, సుపీరియర్ క్వాలిటీస్ ఎలాగూ లేవు. అన్నీ మీడియం సరుకు ఎక్కువగా ఉంది కాబట్టి ధరలు కూడా దానికి తగ్గట్టుగానే కొనసాగుతున్నాయి. ఇక DD341 అయితే 29,000-29,500 దాకా కొనుగోలు చేస్తున్నారు, కానీ అందుకు సంబంధించిన క్వాలిటీస్ లేవు. 27,000-28,000 ఎక్కువగా బేరాలు జరుగుతున్నాయి. ఇక బుల్లెట్ సరుకు ఎక్కడ కనబడడం లేదు. దొరికితే మాత్రం మంచి క్వాలిటీ, 24,000-25,000 దాకా కొనుగోలు చేస్తారు. ఆ క్వాలిటీ సరుకు లేదు, దాదాపుగా వెరైటీ సరుకు లేదని చెప్పవచ్చు. ఇక 355 బ్యాడ్కి, సింజంటే బ్యాడ్కి కూడా 355 అయితే లాస్ట్ వీక్లో 35,000-36,000 దాకా కొనుగోలు చేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 32,000-33,000 మ్యాక్సిమంగా ఉంది. ఇక సింజంటే బ్యాడ్కి 29,000-30,000 మంచి సరుకు దొరికితే, లేదంటే అంతా 27,000-28,000 ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతూ ఉంది. ఇక బంగారము, ఆర్మూరు ఈ వెరైటీస్ కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు, కానీ మంచి డీలక్స్ క్వాలిటీ దొరికితే మాత్రం 29,000-28,000-29,500 ఈ రేట్లు ఎక్కువగా పడతా ఉన్నాయి. అయితే ఆ సరుకు లేకపోవడం వల్ల 27,000 ఈ రేట్లు ఎక్కువగా ట్రేడ్ అవుతా ఉంది. ఇక గుంటూరు, మిర్చియార్డు సమీప ప్రాంతాల్లోనే కోల్డ్ స్టోరేజ్లు దాదాపుగా 90% ఖాళీ అయ్యాయి. ఇంకా ఒక 12 లక్షల టిక్కిల సరుకు ఉందని తెలుస్తూ ఉంది. అయితే రాబోయే 10-15 రోజుల్లో రైతు సోదరుల్లో కూడా సరుకు వదిలించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక కొత్త స్టాక్స్ స్టార్టింగ్లో కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రభావం మార్కెట్ మీద పడింది. అయితే రైతు సోదరులు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ తేజ మిర్చి పెట్టిన వాళ్ళే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మిగతా వెరైటీస్ వాళ్ళు ఇప్పటికైనా మంచి ధర ఉంది, స్టాకు సేల్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం వేసిన పంట కూడా ఆశించిన విధంగా లేదు. అటు తెలంగాణలోని వరంగల్లు, ఖమ్మం, ఆంధ్రాలో కర్నూలు, కడప, అనంతపురం ప్రాంతాల్లో కొంచెం ముందుగా వేశారు. పంట బాగా పూర్దశలో ఉంది. నల్లతామర విపరీతంగా అటాక్ అయింది. నల్లతామర ఒకసారి వచ్చిందంటే అది ఏ మందుకి లొంగడం లేదు. సో దిగుబడులు కూడా ఆశించిన విధంగా ఉండవు. ఎకరానికి 30-35-25 వచ్చే పరిస్థితి ఉండదు. నల్లతామర వచ్చిందంటే ఒకసారి అటాక్ అయిందంటే 10-15 క్వింటాలు దిగుబడి తీయటమే చాలా కష్టం. కొన్ని వెరైటీస్ అయితే అసలు తట్టుకోలేవు. సో రైతు సోదరులు కంగారు పడాల్సిన అవసరం లేదు. తేజ మినహా మిగతా వెరైటీస్ అన్ని సేల్ చేసుకోవచ్చు. ఇప్పటికీ మంచి ధరలనే చెప్పవచ్చు. ఒక తేజ వెరైటీ మాత్రం ఎక్స్పోర్ట్స్ లేవు కాబట్టి దానికి ధర తగ్గింది, ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. సో రైతు సోదరులు మిర్చి దాదాపుగా 95% అమ్ముకున్నారు, ఒకరు ఇద్దరు మిగిలిపోయారు కాబట్టి వారు కూడా ఈ వారంలో సేల్ చేసుకుంటే మంచిది. కొత్త సరుకు వచ్చిందంటే ఇక పాత సరుకు కొంచెం డల్ అయ్యే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి.